హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రాజెక్ట్ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఇవాళ మనం సీమంకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మేమైతే మా ఇంట్లో దీన్ని సీమంకాయ సాసవా అంటామన్నమాట సో ముందుగా సీమంకాయని తీసుకొని బాగా వాష్ చేసుకొని దీనిపైన పొట్టు తీసేసుకున్నాం నేను ఇక్కడ ఒక సీమంకాయని తీసుకొని చేస్తున్నాను అనమాట ఇలా పొట్టు తీసుకున్న తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీని లోపల ఇలా సీడ్ ఉంటుంది దీన్ని తీసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని దీన్ని నేను ప్రెషర్ కుక్ లో ఉడికించుకుంటానన్నమాట ఒక విజిల్ ఆర్ స్టీమ్ పెట్టుకోవచ్చు మీరు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు స్టీమ్లో కూడా ఉడికించుకోవచ్చు ఆవిరి పెట్టుకోవచ్చు లేదు అంటే వన్ విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చు సో ఇక్కడైతే నేను వన్ విజిల్ పెట్టి అనమాట ఇప్పుడు ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం సో నాకైతే ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వేయించుకున్న శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా అది తర్వాత హాఫ్ కప్పు వేయించుకున్న పల్లీలు శనగ గింజలు వేయించినాటివే అనమాట రెండు రోస్టెడ్వే తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేవి మీరు తినే కారంని పట్టి తీసుకోండి నేను ఇక్కడ ఆరు తీసుకున్నాను తర్వాత పచ్చి కొబ్బరి ఒక చిన్న కప్తో కొబ్బరి లేదంటే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత తగినంత ఉప్పు రాక్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి వే వేసేసుకుందాం ఇప్పుడు మనం దీనికి తిరగబాత పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు అంటే మినపప్పు తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికి పెట్టుకున్న ఈ సీమంకాయను కూడా వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా ఇంకిపోతుంది అబ్జర్బ్ అయ్యేంత వరకు అలా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో పెరుగు వేస్తున్నాను పెరుగు వద్దు అనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు పులుపు కోసం వేసాను నేను చింతపండు వేసేటట్లయితే మిక్సీకి వేస్తాం కదా అప్పుడే వేసేసుకోండి పెరుగు అయితే ఇలా లాస్ట్లో వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్